ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా యేసు మన జీవితాల్లో హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి మన మధ్యలో సేవకులు సిద్ధంగా ఉన్నారు, కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి టీవీ ఎదురుగా కూర్చున్న అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకుల నిమిత్తం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యం ద్వారా ఆత్మీయ అభివృద్ధి పొందడానికి మీరు కృపణ చూపమని అడుగుతున్నాం ప్రభు. ఎప్పుడైతే వాక్యం వెలువడుతున్నదో, వినడానికి ముందు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా వారు ఉండడానికి వీల్లేదు, కానీ వాక్యం ద్వారా వారి జీవితాలు సరిచేయబడి నీ యొక్క తండ్రి పరలోకానికి రావడానికి వారి జీవితాలు సరిచేయబడి తండ్రి మాదిరికరంగా జీవించడానికి మీరు కృపణ చూపండి. తండ్రి వాడబడబోతున్న మీ సేవకుల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ సేవకులు నిలవబెట్టి మాతో మాట్లాడమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 19:28 చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరినట్లు దప్పిగొనుచున్నానను. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఎలక్షన్ల టైంలో మనం ఉన్నాం, ఎన్నికల సమయంలో ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికి ఇంచుమించు ఎలక్షన్స్ కూడా దాటిపోతాయేమో అనుకుంటున్నాను. ఒక రాజకీయ నాయకుడిలాగా వందనాలు పెట్టినప్పుడు మీకు అలా వందనాలు పెట్టానేమో అనిపిస్తుంది, కానీ నేను ఒక దేవుని సేవకుణ్ణి. ఒకవేళ మీ ఓటు ఎవరికి వేయాలి వేయమంటారు అని నన్ను అడిగితే నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీ ఓటు యేసుకే వేయండి. యేసుకు తప్ప ఎవరికి ఓటు వేయదు. అధికారంలో ఎవరు వచ్చినా కానీ దాని వెనుక అదృశ్యంగా ప్రభువు హస్తం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే ఇటువంటి పరిస్థితిలో సామెతల గ్రంథం 21:1 రాయబడిన మాట ఏంటంటే రాజు యొక్క హృదయము యహోవా చేతిలో ఉన్నదని, ఆయన తన చిత్తవృత్తి ప్రకారం దాన్ని తిప్పుతాడని, రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, దాన్ని తిప్పగలిగిన వాడు దేవుడని. అధికారంలోకి వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు, కానీ వారి హృదయాన్ని తిప్పగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వారి హృదయాన్ని తిప్పగలిగిన వ్యక్తులు తోటి మంత్రులో లేకపోతే సహాయ మంత్రులో కేబినెట్ మంత్రులో కాదు, కానీ వారిని తిప్పగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసు. కాబట్టి దేవుని సంఘం ప్రార్థిస్తే రాజకీయాల్లో మార్పులు జరుగుతాయి. దేవుని సంఘం ప్రార్థిస్తే ఈ దేశంలో మంచి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ప్రార్థించాలి. కనుక ఈ దేశపు భవిష్యత్తు ప్రార్థించే సంఘం మీద ఆధారపడింది. అంతవరకే కానీ రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉండడం లేదు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. 2:14 రాయబడిన మాట ప్రకారం ఈ దేశపు రాజకీయాలని, రాష్ట్ర రాజకీయాలను శాసించేది ప్రార్థించేటువంటి సంఘమే. కాబట్టి ప్రార్థించేటువంటి సంఘం, ప్రేయింగ్ చర్చ్, ఈ ప్రపంచంలో ఏ శక్తికి భయపడదు అనే సంగతిని గుర్తు చేస్తూ అట్టి సంఘంగా, అట్టి సంఘాలుగా మన సంఘాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లలో ప్రభు అనే యేసు కల్వరి సిలువలోంచి మాట్లాడినటువంటి 4 మాటలు మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని. 2, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని. ప్రజలకి పంపిన వానికి మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభుని మొదటి వాక్యంలో లేకపోతే చూసుకున్నాం. పరదేశులో ఉన్న ప్రభువుని మనం చూసుకున్నాం. తర్వాత ప్రేమలో ఉన్నటువంటి ప్రభువుని మనం, 3 ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన మాట. 4 నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేటువంటి మాట ద్వారా ఎడబాటులో ఉన్నటువంటి ప్రభువును మనం గుర్తు చేసుకొని ధ్యానించుకున్నాం. 5, దాహములో ఉన్నటువంటి ప్రభు. దాహం చదవండి, యోహాను సువార్త 19:28. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను. ఆ తర్వాత అంతా సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములో వ్రాసింది నెరవేరడానికి నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
యేసు ప్రభువుకు దాహము అనగా ఆయన తప్పికొన్నాడు. ఆయన తప్పికొన్న సందర్భాలు మనకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన తప్పికొన్నాడు. నేను తప్పికొంటేనే మీరు నాకు దాహమునకు ఇయ్యలేదు, లేకపోతే నేను తప్పికొన్నాను మీరు దాహమునకు నీళ్ళు ఇచ్చారు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మూడవదిగా సిలువలో ఆయన తప్పికొన్న సందర్భం, అనగా యేసు ప్రభు దాహము కొన్న మూడు సందర్భాలు, కనీసం మూడు సందర్భాలు మన లేఖనాల్లో చూడవచ్చు. చాలా సందర్భాలు ఆయన దాహం కొని ఉన్నాడు, కానీ లేఖనాల్లో అవన్నీ రాయబడలేదు. యేసు ప్రభు యొక్క భౌతికమైన విషయాలకి, లేకపోతే ఆయన ఇన్ఫాన్సీకి, లేకపోతే ఆయన చైల్డ్హుడ్కి, లేకపోతే ఆయన బాల్యానికి సువార్తలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన బోధకి, ఆయన జీవితానికి, ఆయన మరణానికి, ఆయన పునరుత్థానానికి, ఆయన ఆరోహణకి, ఆయన తిరిగి రావడం అనేదానికే కొత్త నిబంధనలో పత్రికలు, లేకపోతే కొత్త నిబంధనలో సువార్తలు ప్రాధాన్యత ఇచ్చాయి అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు చెప్తున్నాడు, నేను తప్పికొనుచున్నాను. మానవులందరికీ తప్పికొంటది. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని రాయబడింది. నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు, నీటి కొరకైనటువంటి ఆకలి దప్పులు కాదు, నీటి కాదు, నీతి, నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు. ఇటువంటి నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు మనలో ఉన్నాయా? లేక దాహం ఉందా? లేకపోతే ఆకలి ఉందా? నీతి కొరకైనటువంటి, డు వి హ్యావ్ ద హంగర్ ఆర్ థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగిన వారుగా మనం ఉండాలి. మనం చదువుకుంటే వాక్య భాగాల్లోకి వద్దాం. యేసు యొక్క దాహాన్ని గురించి మనం ఆలోచిస్తాం. నేను ఆకలి కొనను, నేను నీతో చెప్పను అని చెప్పాడు కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో. వృషభముల మాంసము నేను తిందునా అని చెప్పబడినటువంటి విషయాన్ని కూడా, లేకపోతే ప్రశ్నించబడిన విధానం కూడా మనం అక్కడ కనిపిస్తుంది. వీటిని బట్టి మనం అర్థం చేసుకుంటున్న విషయాలు ఇందులోంచి యేసు యొక్క దాహాల గురించి, యేసు యొక్క మూడు విధాలైన దాహాలను గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు యొక్క మూడు విధాలైనటువంటి దాహాలు, మొట్టమొదటి విషయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. నేను లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పికొనుచున్నాను. లేఖనం నెరవేరాలి. మీరు అడగవచ్చు, ఏ లేఖనం నెరవేరాలి? కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మెస్సియానిక్ కీర్తనలు, సామ్స్ అనేటువంటి సామ్స్లో, అనగా మెస్సియా కీర్తనలో 22, 69 కీర్తనలు ఉన్నాయి. 69వ కీర్తనలో క్రీస్తు యొక్క శ్రమల గురించి రాయబడిందని 21వ వచనములో యేసు ప్రభు దప్పికొన్నప్పుడు ఆయనకి నీళ్ళు ఇవ్వకుండా చిరకనిచ్చినట్లుగా, చేదునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చేదు కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని, లేకపోతే వెనిగార్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాహం కొన్న సమయంలో వెనిగార్, లేకపోతే ఒక యాసిడ్ని సేవించడం ఎంత ఇబ్బందికరమో కొద్దిగా ఆలోచించాలి. మనకి ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తే, నేను తప్పికొనుచున్నాను. ఒకటి, లేఖనాలను నెరవేర్చాలి అనేటువంటి దాహము యేసులో కనిపిస్తుంది. దాహము అంటున్నప్పుడు అక్షరార్థమైన దాహం అని కాదు, దాని ఆత్మీయమైన అర్థం ఏంటంటే ఆ పని కొరకైనటువంటి తపన, వాంఛ అని అర్థం చేసుకోవాలి, ఆశ అని అర్థం చేసుకోవాలి. దప్పికొనుచున్నాడు అంటే లేఖనాలను ఎలాగైనా నెరవేర్చాలి. యేసు ప్రభు సిలువలో చనిపోయిన రోజే సుమారు 20కి పైగా ప్రవచనాలు నెరవేరినాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. అవి ఏంటి అనేటువంటి వాటి వివరాల్లోకి వెళ్ళడం లేదు. ఇక్కడ కూడా నాకు చేదునిచ్చారు అనేటువంటి కీర్తనాకారుడు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరాలి. తర్వాత రాయబడింది, ఆయన ఎముకల్లో ఏది విరగ్గొట్టబడలేదు అనేటువంటి ప్రవచనము నెరవేరాలి అని 36వ వచనంలో చూస్తున్నాం. ఇలాగా కొన్ని ప్రవచనాల నెరవేర్పులు జరగాలి. యేసు లేఖనాలను, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాడు. మనం కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం లేదు, దాన్ని మనం రద్దుపరచడం లేదు, దాన్ని విశ్వాసం ద్వారా స్థిరపరుస్తున్నాం అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, ద థర్స్ట్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్. లేఖనాలను నెరవేర్చుకోవడమేటి దాహం. అందుకనే మనకు తెలిసిన విషయమే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో,
తండ్రి చిత్తాన్ని లేకపోతే తను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికైనా దాహాన్ని మనం చూస్తున్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం లేకపోతే తండ్రి చిత్తము అంటే లేఖనాలలో ఉన్నది తండ్రి చిత్తం, అనగా వాక్యాల్లో ప్రవచనాల్లో ఉన్నది తండ్రి చిత్తం, దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం లేఖనాల్లో ఉన్న దైవ చిత్తం నెరవేర్చడం కోసం దప్పిక ఉన్నటువంటి యేసును మనం చూస్తున్నాం. దేవుని వాక్యం నెరవేర్చాలి, నా జీవితంలో ఎలాగైనా దేవుని వాగ్దానం నెరవేరాలి అనేటువంటి వాంఛ తపన ఉందా? అలా లేనట్లయితే, ఆత్మ సంబంధంగా దాహము లేనివాడు అయితే అటువంటి దాహం నాలో పుట్టించమని మనం ప్రభువును అడుగుదాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన దాహం దేనికోసం? ఏంటి దాహం? గత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు అది సంసోనికి తెలియలేదని, దేవుని సాన్నిధ్యం ఉన్నప్పుడు అది ఉందనేటువంటి సంగతి యాకోబుకి తెలియలేదని మనం చెప్పుకున్నాం. కానీ తాను పోగొట్టుకున్నటువంటి దేవుని సాన్నిధ్యం పట్ల ఆవేదన వ్యక్తం చేసి ప్రశ్నించిన సందర్భం నాలుగో మాటను మనం ధ్యానం చేసుకున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, రెండో మాట, ఆయన యొక్క దాహం దేని కొరకు? రెండోది, ఆయన దాహము దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడం కోసమైనటువంటి దాహం. మత్తయి సువార్త 27:46 లేకపోతే మార్కు సువార్త 15:34 మనకందరికీ తెలిసిన మాటే, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఏలీ అనగా దేవుడు, ఏల్ అంటే దేవుడు, దేవా దేవా, లామా అంటే ఎందుకు అని అర్థం, సబక్తాని అనే మాటకు అర్థం ఎందుకు చేయి విడిచావు, ఎందుకు చేయి విడిచావు అని ప్రశ్నిస్తున్నాడంటే నన్ను చేయి విడవకుండా ఉండాల్సింది, నన్ను చేయి విడిచి నన్ను వేదనకు గురి చేశావు అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. ఆ చెయ్యిని అనేక దినాలుగా పట్టుకున్నాడు. తండ్రి కుమారుల యొక్క చేతులు కలిసి ఉన్నాయి, కానీ ఆ చేతులు విడిపోయిన సందర్భం ఇది. పెళ్ళిలో పెద్దలు వచ్చేసి పెళ్లి కుమారుడి పెళ్లి కుమారితె చేతులను కలుపుతారు, మ్యారేజ్ చేసేటువంటి మ్యారేజ్ లిస్టాలు చెప్తారు, ఇక మీరు పెద్దోళ్ళు చేతులు వదిలేసేయండి వాళ్ళే చేతులు పట్టుకుంటారని, అనగా వాళ్ళ చేతులు విడిపోవడానికి వీల్లేదు. కలిపినటువంటి పెద్దోళ్ళ చేతులు విడిపోయినా పర్లేదు, కానీ కలపబడినటువంటి చేతులు విడవబడడానికి లేకపోతే విడిచిపెట్టబడడానికి వీల్లేదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరూ విడతీయకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు నిజంగా జతపరిస్తే వారు అదే ఐక్యతలో చివరి వరకు ఉండాల్సిందిగా మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడం కోసమైన దాహం ఉందా? దాహం ఉందా? దేవుళ్ళు ఎదగాలని, వాక్యం ఈరోజు బాగా చదవాలని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని, ఈరోజు దీని విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అనే తపన ఎప్పుడైనా దేవుని బిడ్డగా నీకుందా? ఈ మాటలు వింటుండగా నిన్ను నువ్వు ప్రశ్నించుకో, స్వయం పరీక్ష చేసుకో. దేవుని వాక్యాలు వినడం, సందేశాలు వినడం స్వయం పరీక్ష కోసం, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఆయా సందర్భాల్లో శరీరం పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోవడం, బాడీ చెకప్ చేస్తారు. బాడీ చెకప్ మంచిదే, కానీ అదే సమయంలో స్పిరిట్ చెకప్ చేసుకో. నీ స్పిరిట్ ఎలా ఉంది? ఎదుగుతుందా? ఎదుగుదల లేకుండా ఉందా? లేదంటే ముందుకు సాగక మొరాయిస్తున్న స్థితిలో ఉందా? ఎలా ఉంది నీ యొక్క స్థితి? లేకపోతే ఎదుగుదల లేని విధంగా, లేకపోతే వికారమైనటువంటి ఎదుగుదలతో కదా, సరైనటువంటి ఎదుగుదల లేకుండా మరగుజ్జు అనుభవంలో అలా ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రావాల్సిందిగా నిన్ను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రెండో విషయాన్ని, ఒకటి ఆయన లేఖనాల్ని నెరవేర్చడం కొరకు దప్పికొన్నాడని, రెండోది సాన్నిధ్యాన్ని అనుభవించడం కోసం దప్పికొన్నాడని. నువ్వు నన్ను విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభువా, లోకపాపములు నా మీద మోయబడ్డాయి అనే మోపబడ్డాయి అనేది వాస్తవమే, అలాగని నన్ను విడిచిపోతే ఎలాగా? తప్పించిపోయాడు దేవు సాన్నిధ్యం కోసం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు తుష్టం కొనుచున్నది, తప్పికొనుచు, దాహం కొనుచు, తపన కొనుచు. ఆదివారం జనాలు విశ్వాసులు మందిరాలకు వచ్చే విధానం చూస్తే వాళ్ళలో తపన ఏంటో, వాళ్ళలో తృష్ణ ఏంటో అర్థమవుతుంది. 9 గంటలకు మా మందిరంలో ఆరాధన ఆరంభమైతే కొంతమంది 10 గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు, 10:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నా హృదయంలో ఎంతో వేదన, ఒక సంఘ కాపరిగా నా వేదన. సమయానికి రావలసిన వారు సమయానికి రాలేకపోతున్నారే, అలాగైతే పరలోకపు తండ్రి యొక్క వేదన ఆయన హృదయాన్ని అర్థం చేసుకోండి. సమయానికి రావలసిన వారు, సమయానికి ఆశీర్వాదం పొందుకోవాల్సిన వాళ్ళు. సమయం అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలకు వస్తే, ఆశీర్వాదాల కోసం వస్తే ఏం ప్రయోజనం?
ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాలి అనేటువంటి దాహం నీలో ఉందా? ఆ దాహం నీలో కలిగించమని ప్రభువుని అడగాలి. ప్రభా, నీ సాన్నిధ్యం అనుభవిస్తే అందులో ఉన్న సంతోషం, నీ సన్నిధిలో సంతోషము కలదు, దేవుని సన్నిధిలో నిత్య సుఖము కలదు, దేవుని సన్నిధిలో ఉన్నటి ఎంజాయ్మెంట్ మనకు కూడా లేదండి. నువ్వు సీరియల్ చూసేదానికన్నా, సినిమా చూసేదానికన్నా, మొబైల్లో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడేదానికన్నా, పిచ్చి పిచ్చి చాటింగ్లు చేసేదానికన్నా, దేవుని సన్నిధిలో ఉన్నటి సంతోషం ఈజ్ ఎ గ్రేట్ జాయ్. ఆ గ్రేట్ జాయ్ కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ గొప్ప సంతోషం చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం అండి. మీరు ఈ లోకంలో ఏ పని చేసినా మామూలు సంతోషం కలుగుతుందేమో, కానీ ఆత్మ సంబంధంగా చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో మీరు ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయానికి వచ్చేద్దాం. ఏంటి ఆయన యొక్క దాహము అని మనం ఆలోచిస్తే 37వ వచనం, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చూపుచున్నది. తాము పొడిచిన వాని తట్టు చూస్తారు అని మరొక లేఖనము. ఏంటి సందర్భం? ఈ లేఖనాన్ని ఇప్పటికీ ఆల్రెడీ ఈ అధ్యాయంలో రెండు లేఖనాలు లేదా రెండు ప్రవచనాలు ప్రస్తావన తీసుకొచ్చాడు, అవి నెరవేరాయి అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు మరలా మూడో లేఖనాన్ని గురించి, అనగా కీర్తనకారుడు చెప్పినటువంటి లేఖనం 69:21 అది నెరవేరిందని, అంతేకాకుండా కీర్తనకారుడు 35 కీర్తనలు అనుకుంటాను, ఎముకలు విరవబడవు అనేటువంటి ఆ లేఖనము నెరవేరింది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు నూతనమైనటువంటి లేఖనము ప్రవచనము నెరవేరింది అన్నట్లుగా యోహాను భక్తుడు రాస్తున్నాడు. అది ఏంటి అంటే అక్కడ రాయబడింది, తాము పొడిచిన వాని తట్టు చూస్తారు. తాము పొడిచింది ఒక వ్యక్తిని, బల్లెముతో పక్కలో పొడిచారు. అంతకుముందే వచ్చి అటు ఇటు వేలాడుతున్న వారిని, కుడివైపు దొంగని ఎడమవైపు దొంగని కాళ్ళు విరగ్గొట్టేశారు. కాళ్ళు విరగ్గొట్టడానికి కారణం ఏంటంటే రక్తస్రావం జరిగి ఇంకా సిలువలో వేలాడుతున్నవాడు త్వరగా చనిపోవాలి, సూర్యుడు అస్తమించకముందే చనిపోవాలి, మరొక దినం ఆరంభించడానికి ముందే వాడు చనిపోవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తారు. అక్కడ రాయబడిన 31వ వచనంలో రాయబడిన మాట నా బైబిల్లో ఎలా ఉంది, ఆ రోజు సిద్ధపరిచే రోజు, మరుసటి సబ్బాతు రోజు, లేకపోతే మరుసటి సబ్బాతు అతి ముఖ్యమైన సబ్బాతు. ఇది ఏ రోజు, ఏంటి, ఎందుకు అనేటువంటి వివరాల్లోకి వెళ్ళడం లేదు. గ్రేట్ సబాత్ అనగా గొప్ప విశ్రాంతి దినం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. సాధారణ విశ్రాంతి దినము కన్నా ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దినం అది. ఆ దినమున ఎవరు సిలువ మీద వేలాడడానికి వీల్లేదు. సిలువ మీద వేలాడితే ఆ శవాన్ని లేకపోతే ఆకాశ పక్షులు పొడుచుకొని తింటూ ఉంటాయి అని వాళ్ళ భావన కనుక, అందుకొరకే శవాన్ని కిందకి దించుతారు లేదా సమాధి కార్యక్రమం జరిగిస్తారు. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు మూడో విషయము, యేసు ప్రభు ఈ ప్రవచనాన్ని మనసులో పెట్టుకున్నాడు. తను పడవబడకపోతే తనని ఎవరు చూడరు. మిగతా వాళ్ళు అనగా మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు విరవబడిన వాళ్ళు, ఈయన పడవబడినవాడు. పడవబడిన వానికి విరవబడిన వానికి తేడా ఉంది. పొడవబడిన వాడు ముందే చనిపోయాడు, విరవబడిన వాళ్ళు ఆలస్యంగా చచ్చిపోయారు. ఆయన్ని చూడాలి అంటే పొడవబడినట్లుగా మనం చూడాలి, మామూలుగా చూస్తే కాదు. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది, చూసి ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, యేసు ప్రభు తనను గురించినటువంటి ప్రత్యక్షత కొరకైనటువంటి, తనను ప్రత్యక్షపరచుకోవాలి అనేటువంటి దాహం ఆయనకి ఇక్కడ కనిపిస్తుంది. తనను తాను చూపించుకోవాలనుకున్నాడు. తనను తాను చూపించుకోవాలంటే గొల్లియాతు తనను తాను అతిశయం చేత చూపించుకున్న విధానంలో తను ఇక్కడ చూపించుకోవడం లేదు. ఆయన్ని ఇలా పొడవబడిన స్థితిలో చూసినప్పుడు లేఖనాలని వారు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే యేసు ప్రభు తాను పొడిపించుకున్నాడు. రోమా సైనికులు ఎవరు ఆయన కాళ్ళు విరగొట్టలేదు, పొడిపించుకున్నారు. వారు పొడిచిన వారి తట్టు చూస్తారు. మూడో విషయం, కుమారుడు లేకపోతే దేవుడు లేకపోతే దేవుని కుమారుడు యేసు ప్రభు తన గురించినటువంటి ప్రత్యక్షతను ప్రజలకు తెలియజేయాలని, ప్రత్యక్షతను తెలియజేయాలి అనేటువంటి దాహం, తనను గురించి తాను బయలుపరచుకోవాలి అనేటువంటి దాహం. తాను ఏమై ఉన్నాడో ప్రజలు చాలామంది గుర్తించలేదు, కానీ తాను ఏమై ఉన్నాడు అనేటువంటి సంగతి సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రజలకు అర్థమైంది. అప్పటిదాకా శతాధిపతి ఈయన నీతిమంతుడని సాక్ష్యం చెప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈయన నిజముగా
దేవుని కుమారుడు నీతిమంతుడు అనే సాక్ష్యం చెప్పాడు. అప్పటిదాకా పిలాతు భార్య ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. సడన్గా ఒక చీటీ ఇచ్చి పంపించి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అనగా సిలువలో వేలాడుతున్నప్పుడు, శ్రమను అనుభవిస్తున్నప్పుడు కొందరు ప్రజల యొక్క కళ్ళు తెరవబడి ఆయన ఎవరు, ఆయన యొక్క ఐడెంటిటీ ఏంటో అర్థం చేసుకున్నారు. మొదట్లో ఆయన్ని అర్థం చేసుకోలేదు, చివరికి ఆయన్ని అర్థం చేసుకున్నారు. నికోదేము లేదా అరిమతి యోసేపు ఆయన్ని మొదట్లో అర్థం చేసుకోలేదు. అక్కడ సరిగా అర్థం చేసుకుంటే ఆయన రహస్య శిష్యులుగా వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాదు, చివరికి వాళ్ళు బహిరంగ శిష్యులుగా మారారు. యేసు యొక్క అవసాన కాలంలో వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మనం గ్రహించగలం. యేసును అర్థం చేసుకున్నావా? యేసును గ్రహించావా? యేసు ఎవరో తెలుసా నీకు? ఏదోలే ఈ లోకానికి వచ్చినట్టు దేవుని కుమారుడు పొడవైన గడ్డం వేసుకొని, తెల్లటి అంగి వేసుకొని, భుజం మీద గొర్రెపిల్ల వేసుకొని, ఈ వర్ణలే కదా మనల్ని చేసేవి వర్ణనలు. యేసు ప్రభు ఫోటోలో ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి ఆయనే కదా అని మనం చెప్పుకుంటున్న వర్ణనలు ఇవన్నీ వాస్తవం అవచ్చు, వాస్తవం కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, యేసును శరీరరీతిగా నువ్వు ఎరగడానికి వీల్లేదు. ఆయన్ని ఆత్మరీతిగా ఎరగాలి. ఆయన్ని పొడవబడినట్టుగా నువ్వు చూడాలి. పొడవబడిన వాడైనట్లుగా, గాయపరచబడిన వాడైనట్లుగా, మొత్తబడిన వాడైనట్లుగా, నలుగ కొట్టబడిన వాడైనట్లుగా. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము మీ ఎదుట, మీ కనుల ఎదుట యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడను కదా. ఇలా చేస్తే, మేము ఇలా ప్రకటిస్తే మీరెందుకు భ్రమపరచబడ్డారు? ఓ అవివేకులైన గలతీయులారా, పౌలు గారు అవివేకులైనటువంటి గలతీయులారా అని సంబోధన చేశాడు. ఈ దినాల్లో దేవుని సేవకులమని మేము సంబోధించవచ్చు, అవివేకులైన నెల్లూరు సంఘస్థులారా, మిమ్మల్ని ఎవరు భ్రమపరిచారు? పాపం వలన భ్రమ కలుగుతుందని లేఖనాల్లో రాయబడింది. మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? వాస్తవాన్ని కాదనుకొని, సత్య సువార్తను కాదనుకొని, నిజ సువార్తను కాదనుకొని, నకిలీ సువార్తను విశ్వసిస్తున్నారా? ఏదైనా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించిన విషయాలు, యేసు యొక్క దాహాన్ని గురించి మనం ఆలోచించాం. ఒకటి, లేఖనాలను నెరవేర్చాలి అనేటువంటి ఆయన దాహం. రెండోదిగా ఆయన దాహాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, తండ్రి సాన్నిధ్యం కోసం తప్పించిపోయి తండ్రి సాన్నిధ్యం కొరకైన దాహములో ఉన్నట్టుగా యేసును గురించి మనం చూడగలం. మూడోది, తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన తండ్రిని ప్రత్యక్షపరిచాడు. రెండోదిగా మనం గమనిస్తే ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. నేనే ఆయన్ని అని చెప్పాడు. నేనే ఆయన ఎవరో ఆయన చెప్పుకున్నాడు. నేను నిజమైన ద్రాక్షావనని, నేను మంచి కాపరిని, నేను గొర్రెలకు పో ద్వారము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, పునరుత్థానం నేనే అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ పొడవబడిన వాడైనట్లుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. యేసు తనను తాను ప్రత్యక్షపరుచుకోకపోతే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి యేసును ప్రత్యక్షపరిచాడు. యేసును గురించిన ప్రత్యక్షత, ద రివిలేషన్ అబౌట్ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. యేసు ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షతను పొందుకొని ఉన్నావా? పుస్తకాల్లో చదివి యేసు మంచోడని చెప్పేసి నువ్వు చెప్పే సాక్ష్యం కాదు, నువ్వు చెప్పే మాటలు కాదు కావాల్సింది. ఈ ప్రత్యక్షత పొందుకొని ముందుకు సాగడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. యేసు తప్పికొన్నట్టుగా నువ్వు తప్పికుంటున్నావా? యేసు దాహం ఆత్మల దాహం అని లేకపోతే ఇలా చెప్పుకుంటున్నప్పటికీ కూడా మూడు విధాలైన దాహాల గురించి మనం ఆలోచించాం. ఒకటి, లేఖనాలు నెరవేర్చాలి. ఎందుకంటే ధర్మశాస్త్రములో లేఖనములో సున్నైనను పొల్లైనను తప్పిపోదని దేవుని వాక్యంలో రాయబడింది. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవని యేసు ప్రభు చెప్పాడు. ప్రవచనాలైనను నిరర్ధకములగును అనే మాటను తీసుకొని ప్రవచనాలు నిరర్ధకమవుతాయి అని చెప్తాం. నిజమైన ప్రవచనాలు ఎప్పుడు నిరర్ధకం కావు. మనలు తప్పు వ్యాఖ్యానం చేస్తున్నాం ప్రవచనాలు నిరర్ధకమవుతాయని. ప్రవచనము దేవుని ఆత్మ మనిషి వలన, ఊహ వలన పుట్టినది కాదు. దేవుని ఆత్మ వలన వచ్చిందైతే అది ఎందుకు నిరర్థకం అవుతుంది? నేను అర్థం చేసుకోలేక ఏవో వ్యాఖ్యానాలు చేస్తున్నారు మన బోధకులు. ఆయన సాన్నిధ్యాన్ని గురించిన దాహం. మనుషులు 100 మంది ఉంటే మనకు బలంగా ఉంటుంది, మన బంధుమిత్రాదులు మన పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు బలంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధి నీకు బలం. దేవుని సన్నిధి నీకుంటే దానికి మించినటువంటి తోడు, దానికి మించినటువంటి పెన్నిది మరొకటి లేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని, యేసు ప్రభు యొక్క దాహము తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆత్మ సంబంధంగా అందులైన వారికి, ఇంకా కళ్ళు తెరవబడిన స్థితిలో ఉన్నట్టు వారికి, ఆత్మీయ గుడ్డి వారికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు.
వారి కనులు తెరవజేసి ఆయన ఎవరో తెలియజేస్తున్నాడు. ఎమ్మాయి దారికి పోయే వారి కనులు తెలియజేయడం వల్ల, తెరవజేయడం వల్ల ఆయన ఎవరో వాళ్ళకి అర్థమైంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, యేసు తప్పికొన్నట్టు నువ్వు తప్పికొన్నావా? లేఖనాలు నెరవేర్చాలనే దాహం, ఆయన సన్నిధిని అనుభవించాలనే దాహం, యేసును ప్రత్యక్షపరచాలి అనేటువంటి దాహం నీకుందా? ఇటువంటి దాహం లేకుండా ఎంతసేపటికి ధన దాహం, పదవీ దాహం, లేదా వస్తు వ్యామోహాలు, లేదా వీటికి సంబంధించిన దాహం, ఎటువంటి దాహం, కీర్తి దాహం, మంచి పేరు కావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనే దాహాలతో, భౌతికమైన దాహాలతో జీవిస్తున్నావా? భౌతికమైన దాహాలతో జీవిస్తున్నట్టయితే ఒకరోజు నువ్వు నశించిపోతావు. ఆత్మ సంబంధమైన దాహాలతో నువ్వు జీవిస్తున్నట్లయితే నీ దాహాన్ని ప్రభు తీర్చడానికి సమర్థుడు. తప్పికొనలో వారలారా, నీళ్ళ ఎత్తుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. రండి, ఈ మాటలు వింటుండగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ ఆత్మీయ దాహాన్ని తీర్చుకోండి. తనివి తీర ఆత్మీయ జలాల్ని, పరిశుద్ధాత్మ జలాల్ని, వాక్య జలాల్ని మీరు సేవించి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. లేఖనాలు నెరవేర్చాలని, అంతేకాకుండా మనం అర్థం చేసుకున్నట్టుగా ఆయన సన్నిధిని అనుభవించాలని, అంతేకాకుండా మనం మూడవదిగా విన్నట్టుగా యేసును ప్రత్యక్షపరచాలి అనే దాహం కలిగిన వాళ్ళుగా. ఇంకా చెప్పాలంటే మనం మొదట్లోనే చెప్పుకున్నట్లుగా మత్తయి సువార్తలో దైవ నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగిన వారుగా, అనగా దాహము కలిగిన వారుగా. నీతి అంటున్నప్పుడు మనుష్య నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, దైవ నీతి. ఈ నీతి కొరకు దాహం కలిగిన వాళ్ళుగా, నేను దప్పికొనుచున్నాను అని సిలువలో కేక వేసినట్టుగా, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ సజీవులు ఉన్న దేశంలో ఉన్నప్పుడు, మన తాత్కాలిక జీవితంలో, మన భౌతికమైన జీవితంలో ఆత్మ సంబంధమైన దాహాలతో ముందుకు వెళ్ళడానికి ప్రభు సాయం చేయనుగాక. మనలో అటువంటి దాహం పుట్టించి మన దాహాన్ని తీర్చి దేవుడు మనల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. చేయబడేటటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా తండ్రి, మా దేవ, ఇంతవరకు నీ దైవదర్శన ద్వారా ప్రభు ఆత్మీయ దప్పిక అనేటువంటి లేఖన భాగమును మేము విన్నాం ప్రభు. అవును తండ్రి, నీ యందు లేఖనంలో ఆత్మీయ దప్పికను, ఆత్మీయ సన్నిధానమును, ప్రభు ఆత్మీయ సాక్ష్యమును విన్న వారికి మాకును దయచేయండి. రాబోయే దినంలో ప్రభు ఇంకా నీ యొక్క సాక్షులుగా జీవించుటకు ఈ యొక్క టెడ్డీ టీవీ కార్యక్రమంలో చూసే ప్రతి వారును ఇంకా ఆత్మలో బలము పొంది అయ్యా నిశ్చితానుసారంగా జీవించుటకు నీ కృపాభాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాక్యం మీరు విని ఉన్నారు, అది మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది లేదంటే ఉపయోగకరంగా ఉంటుంది అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క వాక్యంలో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసిన ఎట్లా సహోదరులు మీతో మాట్లాడతారు, వీటిని మీరు గమనించండి. ఇంకొన్ని ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే మీరు తెలియజేసిన ఎట్లా మేము ప్రార్థిస్తాం. చాలామంది మీరు కాల్ చేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మా యొక్క జిఎంసీ అనగా గిద్యోన్ మిషన్ చర్చ్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంది. మీరు కూడా ఈ యొక్క సంస్థ నిమిత్తం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీ యొక్క ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.